పిల్లలు, ఈరోజు మనం తకదిమిత్వం అనే ఒక అభినయ గేయాన్ని మనం అభినయిద్దాం. ఇక్కడ అక్షరాలు బా లా మనం గమనించాలి ఈ అభినయ గేయంలోని. మరి మొదలు పెడదామా? తోం తోం తకదిమితోం, తోం తోం తకదిమితోం, తదిగిన తదిగిన తకదిమితోం, తదిగిన తదిగిన తకదిమితోం, తబలా దరువులు దింతక మోగెను, తబలా దరువులు దింతక మోగెను, పాటకు తంబుర శృతిగా కలిసెను, పాటక తంబుర శృతిగా కలిసెను, వీణా వయోలిన్ జతగా చేరెను, వీణా వయోలిన్ జతగా చేరెను, అందెల రవ్వళ్ళు సవ్వడి చేసెను, అందెల రవ్వళ్ళు సవ్వడి చేసెను, తోం తోం తకదిమితోం, తోం తోం తకదిమితోం, తదిగిన తదిగిన తకదిమితోం. ఈ విధంగా మనం ఈ యొక్క అభినయ గేయాన్ని అభినయిస్తూ మీ అందరూ కూడా పాడండి. అయితే మరి ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు? అసలు ఈ యొక్క మనం బొమ్మను గమనిద్దామా? ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఒక ఆవేమో చక్కగా వీణ వాయిస్తుంది. ఈ ఫస్ట్ ఉన్నదాన్ని వీణ అంటారు. తర్వాత వయోలిన్, తర్వాతది ఒక మనకి పియానో, పియానో వాయించడం జరుగుతుంది. అంటే మనకి పియానో అది దాన్ని వాయిస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో తంబుర మోయిస్తున్నారు, వీళ్ళేమో తబలా, ఒక అతను నెత్తి మీద టోపీ పెట్టుకుని తబలా కూడా వాయిస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎన్ని వాయిస్తుంటే చూడండి, ఒక చక్కటి ఒక పాప నృత్యం చేస్తుంది. ఏమని నృత్యం చేస్తుంది? తోం తోం తకదిమితోం, తదిగిన తదిగిన తగదిమితోం అని ఆ విధంగా మనకి ఇక్కడ నాట్యం చెయ్యటం జరిగింది. మరి ఇక్కడ మీరందరూ గమనించండి, చిత్రంలోని ఎవరేం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా అనేక రకాల పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడేమో డప్పును వాయిస్తున్నాడు, ఒక పిల్లవాడేమో వయోలిన్ వాయిస్తున్నాడు, ఒక పాప చక్కగా ఏం చేస్తుంది, హార్మోనీ, పెద్ద హార్మోనీ బాక్స్ని మనకి వాయిస్తూ ఉంది. ఇంకొక అతనేమో వయోలిన్ ని, మీకు ఇక్కడ దీన్ని ఏమంటారంటే డ్రమ్స్ కూడా ఒక అతను వాయిస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమో డ్రమ్స్ వాయిస్తున్నాడు. వీణ, వయోలిన్, నెక్స్ట్ తంబురా, ఈ రకరకాల మనకి ఇక్కడ ప్లే ఐటమ్స్ అన్నీ కూడా ఉండటం జరిగింది. వీళ్ళందరూ కూడా డ్రమ్స్ వాయిస్తూ చక్కగా సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ పదం మనం చెప్పుకుందామా? నాన్న తబలా కొనిచ్చాడు, నాన్న తబలా కొనిచ్చాడు, దీన్ని తబలా అంటారన్నమాట. మరి ఇక్కడ చూడండి, రహీం తబలా వాయించాడు, రహీం తబలా వాయించాడు. పిల్లలు ఇక్కడ ఈ బొమ్మలు, ఈ చిత్రాలను గమనించండి. ఫస్ట్ మొదటి చిత్రం ఏమిటి? ఇక్కడ బడి, మనందరి బడి మరి ఈ విధంగా ఉంటుంది కదా, మీ బడి కూడా. తర్వాత చిత్రం చెప్పండి, బంతి, బంతి. తర్వాత చిత్రం గమనించండి, లడ్డు. చక్కగా చిన్న మనకి ప్లేట్లో లడ్డు పెట్టారు, లడ్డు. దీన్ని మన ఇంట్లో మీ అమ్మ వాళ్ళు వంటగదిలో ఉపయోగిస్తారు. ఏంటది? లవంగం, చాలా స్పైసీగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? లవంగం.